హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో లేట్ అంటే బైనోమో ట్రేడింగ్ యాప్ ఉంది కదా, మీరు ఆ ట్రేడింగ్ యాప్లో బెస్ట్ ఎర్నింగ్స్ చేసుకోవడం కోసం నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. మీరు ఈ టిప్స్ని పాటించినట్లయితే మీరు ఈ ట్రేడింగ్ యాప్లో మీరు బెస్ట్ ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో అదేంటి ఇవాళ వీడియోలో చూద్దాం. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని రిజిస్టర్ చేసుకోండి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీరు బైనోమో యాప్ని సెట్ చేసినట్లయితే మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ సింపుల్గా అయిపోతారు. మీకు ఈమెయిల్ ఐడి, యూజర్ నేమ్, పాస్వర్డ్ అన్నట్లయితే చాలు, మీ అకౌంట్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఇక్కడ చార్ట్ వ్యూ ఉంది కదా, చార్ట్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత మీరు మౌంటైన్, లైన్స్, క్యాండిల్స్టిక్స్, బార్స్, మీరు డే ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం క్యాండిల్స్టిక్స్ లేదా బార్స్ని మాత్రమే యూజ్ చేయండి. ఈ మౌంటైన్, లైన్స్ అనేది సేమే. వీటిని ఎవరు యూజ్ చేస్తారంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మాత్రమే అది బాగా యూజ్ అవుతుంది. అలా కాకుండా క్యాండిల్స్టిక్స్ని యూజ్ చేసినట్లయితే మీకు చార్ట్ డే ట్రేడింగ్ చేసేటప్పుడు మీకు బాగా యూజ్ అవుతుంది అన్నమాట. మీరు కొంచెం స్టార్టింగ్లో మీకు ఇది అర్థం కాకపోవచ్చు. సో మీరు కొంచెం అలాగే అబ్జర్వేషన్ చేసినట్లయితే మాత్రం మీకు అవగాహన వస్తుంది. అవగాహన వచ్చిన తర్వాత మీరు ఇందులో ట్రేడింగ్ అయితే చేయొచ్చు. లేదా మీకు ఇక్కడ డిమో అకౌంట్లో మీకు 65,000 రూపీస్ అయితే ఇస్తారు కదా, మీరు వీటి ద్వారా అయితే మీరు ఒకసారి ట్రేడింగ్ చేస్తూ నాలెడ్జ్ అయితే గెయిన్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మీరు టైం పీరియడ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు క్యాండిల్స్టిక్స్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇది ఒక క్యాండిల్ వచ్చేసరికి 1 మినిట్ మూవ్ అవుతుంది అన్నమాట. అలా కాకుండా 5 మినిట్స్కి మూవ్ అవ్వాలనుకుంటే 5 మినిట్స్, లేదా 5 సెకండ్స్ కావాలంటే 5 సెకండ్స్, 15 సెకండ్స్ కావాలంటే 15 సెకండ్స్, ఈ విధంగా మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ శాతం ఎక్కువ టైం పీరియడ్ని మాత్రం సెలెక్ట్ చేసుకుంటే, తక్కువ టైం పీరియడ్లో సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు మూవింగ్ యావరేజ్ అనేది వర్క్ అవ్వదు అన్నమాట. ఇక్కడ మూవింగ్ యావరేజ్ అనేది మీకు చెప్తాను ఇప్పుడు. ఈ మీరు ఎక్కువ టైం పీరియడ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, అంటే 1 మినిట్కి పైగా అయితేనే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఇండికేటర్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ అవైలబుల్లోకి వెళ్ళిన తర్వాత మీకు మూవింగ్ యావరేజ్, ఎలా ఎలిగేటర్ అండ్ బాయిలెంజర్ బ్యాండ్స్, పారాబోలిక్స్ ఆరేంజ్ ఉన్నాయి కదా, మీరు ఇక్కడ మూవింగ్ యావరేజ్ని సెలెక్ట్ చేసుకోండి. మూవింగ్ యావరేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పీరియడ్ని 10 పీరియడ్లో పెట్టుకోండి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. నేను 10 పీరియడ్ని అయితే పెట్టేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, నేను ఆల్రెడీ సెట్ చేసింది. సో మీకు ఇక్కడ రెడ్ కలర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ లైన్లో కనిపిస్తుంది కదా ఇలా మొత్తం. సో ఇది మూవింగ్ యావరేజ్ అన్నమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాండిల్స్టిక్స్ అనేవి మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేసింది, అప్లోకి మూవ్ అయింది. మీరు ఇక్కడ కొన్ని స్టాక్స్ అయినా పర్చేజ్ చేసి అప్కు మూవ్ అవుతుందనేసి ఎక్స్పెక్ట్ చేసినట్లయితే మీకు ఇక్కడ పైకి మూవ్ అవ్వడం అయితే జరిగింది, అంటే మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేస్తూ పైకి అయితే వెళ్ళడం జరిగింది. అలా కాకుండా మళ్ళీ కిందకి మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేసి మళ్ళీ డౌన్కి అయితే ఫాలో అయింది. ఇక్కడ డౌన్కి వెళ్ళడం వల్ల ఇక్కడ చూసారా, ఇక్కడ మార్కెట్ అనేది ఎంతవరకు అయితే డౌన్ అయింది. మీరు ఎక్కువ స్టాక్స్ని పర్చేజ్ చేసినట్లయితే మీరు అందులో ఎక్కువ ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే బాయిలెంజర్ బ్యాండ్స్ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది. మీరు బాయిలెంజర్ బ్యాండ్స్ అంటే ఒకసారి మళ్ళీ బాయిలెంజర్ బ్యాండ్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత అప్లై చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీరు మార్కెట్ అనేది ఇక్కడ మీకు మూవింగ్ యావరేజ్ అనేది ఇక్కడ బ్రేక్ చేసింది కదా. మీకు అలా కాకుండా మీరు మార్కెట్ కొంచెంసేపు అలా వాచ్ చేసినట్లయితే ఇక్కడ మీకు బాయిలెంజర్ బ్యాండ్స్ అనేది ఇక్కడ మీకు 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీకు క్లియర్గా చెప్తాను చూడండి, మీకు బాయిలెంజర్ బ్యాండ్స్లో 3 లైన్స్ అయితే ఉంటాయి. ఇది రెడ్ కలర్లో ఉండేది మూవింగ్ యావరేజ్. అలా కాకుండా బాయిలెంజర్ బ్యాండ్స్లో ఈ 3 వైట్ కలర్ ఉండేవి కదా, ఆ వైట్ కలర్లు అన్నీ కూడా బాయిలెంజర్ బ్యాండ్స్ అన్నమాట. సో మీకు బాయిలెంజర్ బ్యాండ్స్లో మీకు పైది కనుక టచ్ చేసినట్లయితే మార్కెట్ కంపల్సరీగా కిందకు మూవ్ అవుతుందని అర్థం. అలా కాకుండా కిందది కనుక టచ్ చేసినట్లయితే మార్కెట్ పైకి మూవ్ అవుతుందని అర్థం. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ జూమ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు కిందకి టచ్ అయింది, టచ్ అయిన వెంటనే మార్కెట్ అనేది పైకి మూవ్ అయింది. మనం 100% అనేది మార్కెట్ ఈ ఇండికేటర్స్ అనేవి వర్క్ అవుతాయని చెప్పను. ఈ నేనే కాదు, అసలు ఎవరు కూడా ఇండికేటర్ను 100% వర్క్ అవుతుంది అయితే చెప్పలేరు. సో మనం ఒక టెన్ ట్రేడింగ్ చేసినట్లయితే, 10 స్టాక్స్ అనేవి 10 టైమ్స్ అనేవి మనం ట్రేడింగ్ చేసినట్లయితే అందులో 3 అయినా 2 అయినా సరే అందులో ఫెయిల్ అవ్వచ్చు. సో 100% అంటే ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేసుకోకూడదు. సో ఈ విధంగా అన్నమాట. అండ్ అలాగే ఇంకోటి వచ్చేసరికి ఎలిగేటర్ అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేసుకోవాలి.
అలిగేటర్ అనేది నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి. ఓకే, నేను ఎక్కువ ఇండికేటర్స్ అనేవి యూజ్ చేశాను కాబట్టి నేను వీటిని అన్నింటినీ డిలీట్ చేస్తున్నాను. అలిగేటర్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్నాక ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, మూవింగ్ యావరేజ్ని కూడా తీసేద్దాం ఒకసారి. మూవింగ్ యావరేజ్ని కూడా తీసిన తర్వాత మీరు ఇక్కడ 3 కలర్స్ అయితేనే చూసుకుంటున్నారు కదా లైన్స్ అనేవి. ఈ లైన్స్ అనేవి ఎలా అంటే, ఈ లైన్స్ కూడా ఈ మూడు కూడా ఒక దగ్గర మీరు క్రాస్ చేసినట్లు కనిపించినట్లయితే మాత్రం, అంటే గ్రీన్ పైకి రెడ్ కలర్ అనేది కిందకి మూవ్ అవుతుందంటే మాత్రం మార్కెట్ అనేది పైకి మూవ్ అవుతుందని అర్థం చేసుకోవాలి. అదలా అంటే ఇక్కడ 3 లైన్స్ అనేవి ఒకసారిగా క్రాస్ అవడంతో మీకు మార్కెట్ అనేది పైకి మూవ్ అవుతుందనేది చెప్పొచ్చు. అలా కాకుండా ప్రీవియస్ మార్కెట్ అనేది చూద్దాం. అలా కాకుండా రెడ్ కలర్ అనేది పైకి వచ్చి గ్రీన్ కలర్ అనేది కిందకు వస్తే మాత్రం మార్కెట్ అనేది ఫాలో అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా మీరు, ఇక్కడ క్రాస్ అయింది ఇక్కడ. సో ఈ క్రాస్ అయిన వెంటనే ఏమైంది మార్కెట్ అనేది, రెడ్ కలర్ అనేది అంటే రెడ్ కలర్ లైన్ అనేది పైకి వచ్చేసి గ్రీన్ కలర్ లైన్ అనేది కిందకు వచ్చింది. సో మార్కెట్ అనేది ఏమైంది, డౌన్లోకి మూవ్ అయింది. సో అలాగే మీరు ఇక్కడ మార్కెట్ అనేది వాచ్ చేసుకుంటూ మీరు ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. ట్రేడింగ్ చేసుకున్న తర్వాత ప్రాఫిట్స్ అయితే బాగా గెయిన్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్ అనేది మీకు అంతగా కష్టం అనిపించవచ్చు ఫ్రెండ్స్. ఈ ఇండికేటర్స్ని మీరు 100% ట్రై చేసినట్లయితే, బాగా అబ్జర్వేషన్ చేయాలి వీటిని, చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ప్రాఫిట్స్ అయితే సంపాదించవచ్చు. అలాగే మీరు ఫస్ట్ డెమో వెర్షన్ని ట్రై చేయండి. ఈ డెమో ఉంది కదా, డెమోని మీకు ఇక్కడ 65,000 రూపీస్ అయిపోయినట్లయితే, మీరు ఇక్కడ రిప్రెషన్ కొట్టినట్లయితే మళ్ళీ 65,000 రూపీస్ మీకు యాడ్ అవుతుంది. మీరు వీటితో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరు ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేసిన తర్వాత నాకు ఒకసారి కామెంట్ చేయండి, మీ ఇండికేటర్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి అనేది నాకు ఒకసారి కామెంట్ చేసినట్లయితే నేను ఇంట్రెస్ట్ చూపి మళ్ళీ నెక్స్ట్ వీడియో పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే, మీరు ఇప్పుడు అలిగేటర్ను, మూవింగ్ యావరేజ్ను, బాయిలెంజర్ బ్యాండ్స్ని యూజ్ చేశారు కదా, పారాబోలిక్ సార్ని యూజ్ చేద్దాం ఒకసారి. పారాబోలిక్ సార్ అంటే మీరు ఇక్కడ వాచ్ చేయొచ్చు, మీకు మార్కెట్ అనేది గ్రిప్ ఉంటుంది మాత్రం. ఒకసారి చూడండి ఇక్కడ, మీరు కిందన కొన్ని డాట్స్ చూస్తున్నారు, అలాగే క్యాండిల్ స్టిక్స్ పైన కూడా మీరు కొన్ని డాట్స్ అయితే చూస్తున్నారు. అదేంటంటే మీరు కింద డాట్స్ ఉన్నట్లయితే ఆ మార్కెట్ అనేది అప్లోకి మూవ్ అవుతుంది అనేది మా చార్ట్ అయితే చెప్తుంది. అలాగే మీరు పైన చూసుకున్నట్లయితే, పైన వరుసగా కూడా చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది కిందకి డౌన్ ఉందని, డౌన్ అవుతుందనేది చార్ట్ అయితే చెప్తుంది. అలాగే మీరు కిందన డాట్స్ చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది అప్లోకి మూవ్ అవుతుంది అనేది అయితే ఈ చార్ట్ అయితే చెప్తుంది. సో ఈ విధంగా కూడా మీరు ఇక్కడ డాట్స్ని అబ్జర్వేషన్ చేసినట్లయితే, ఇక్కడ కింద డాట్ వచ్చింది కదా, మీరు పైకి వెళ్ళిన తర్వాత మీరు సెల్ చేసుకోవచ్చు అనమాట. కిందకి డాట్ వచ్చిందని అర్థం ఏంటి, మామూలుగా పైకి మార్కెట్ అనేది మూవ్ అవుతుందని అర్థం. సో అప్పుడు కూడా మీరు దీన్ని ఆ చార్ట్ని ఎక్స్పెక్ట్ చేసినట్లయితే మీరు పైకి అనేది వెళ్ళిన తర్వాత సెల్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఈ పాయింట్ అవుట్లో అయితే సెల్ చేసుకోవచ్చు. సో ఇలాగే మీరు మార్కెట్ అనేది వాచ్ చేయండి. ఎక్కువ శాతం చార్ట్ అనేది వాచ్ చేసిన తర్వాతనే మీరు ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి. అలా కాకుండా మీరు గుడ్డుగా వచ్చేసి ట్రేడ్ చేసేద్దాం అంటే మాత్రం మార్కెట్ అనేది మీకు ఎప్పుడు లాసెస్ ఇస్తుంది. మీరు అలా కాకుండా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్ని వాచ్ చేసి మీరు ట్రేడ్ చేస్తాం అనుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.